తూర్పుగోదావరి జిల్లా సీఐ కిషోర్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. పాతిపాడు నియోజకవర్గం బీసీ ఐక్య సమితి కన్వీనర్ ఏపూరి శ్రీనివాస్ నిర్వహించిన పత్రికా సమావేశంపై ఖండించారు. పత్తిపాడు పోలీసు అధికారులపైన ఆరోపణలు చేసిన ఏపూరి శ్రీను గాంజా కేసులో సీజ్ చేసిన కారుపై ఓఎస్ఐపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శ్రీనివాస్ పోలీసు అధికారులపైన పోలీస్ డిపార్ట్మెంట్పైన ఆరోపణలు గుప్పించడం సభ్యతా సంస్కారం కాదని సీఏ అన్నారు. ఆయన చెప్పిన కేసులపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇదే శ్రీనుపై పత్తిపాడు పోలీస్ స్టేషన్లో 8 క్రిమినల్ కేసులున్నాయన్నారు. మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఇతను చేసిన ఆరోపణలపై చట్ట ప్రకారం కానీ ఇండివిజువల్గా కానీ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు నిన్న ప్రత్తిపాడు మండలం శంకల్గూడి చెందిన ఏపూరి శ్రీనివాస్ అనే ఆయన ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో ప్రత్తిపాడు పోలీసుకు సంబంధించి కొంతమంది అధికారులపైన అలాగే కేసులు దర్యాప్తు పైన కొన్ని ఆరోపణలు చేస్తూ చెప్పడం జరిగింది. ఆ యొక్క వీడియోని ఆ యొక్క ప్రెస్ మీట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వైరల్ చేయడం జరిగింది. దాని నిమిత్తమే డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. అయితే ఆయన ప్రతిపాడు పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక గంజాయి కేసులో సీజ్ చేసిన కారులో ఇంజిన్ పోయిన విషయమే, ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ అలాగే ఒక ఎస్ఐ గారి మీద ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి వ్యక్తిగతంగా ఆయనపై విమర్శలు గుప్పించడం అన్నీ కూడా జరుగుతూ ఉంది. అలాగే డిపార్ట్మెంట్ను కూడా విమర్శిస్తూ మాట్లాడడం దాంట్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అయితే ఒకటే చెప్తున్నాం, ఏ కేసు అయినప్పటికీ కూడా ఏ దర్యాప్తు అయినప్పటికీ కూడా కేసు ఎవరైతే దర్యాప్తు అధికారిగా ఉన్నారో ఆ దర్యాప్తు అధికారి ఆ యొక్క మెటీరియల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సాక్ష్యాధారాలను ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. కొన్ని కొన్ని కేసుల్లో వేగవంతంగా ఉంటాయి, కొన్ని కొన్ని కేసుల్లో డిలే అవుతూ ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా మనం ఒక కేసు ఒక విషయంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కారు ఇంజిన్ కేసు విషయంలో కేసు నమోదు చేయడం జరిగింది. అదొక దర్యాప్తు కూడా వేగవంతంగా జరుగుతుందని దానికి ప్రత్యేకంగా ఇవ్వడం కూడా జరిగింది ఇన్వెస్టిగేషన్. అది దర్యాప్తు పూర్తి కాకుండా కేవలం ఒక ఇష్యూని బేస్ చేసుకుని ఆరోపణలు గుప్పించడం అనేది కరెక్ట్ కాదని, అలాగే దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆరోపణలు వేరు వాస్తవాలు వేరు. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఏపూరు శ్రీనివాస్ అనే ఆసామి పైన నిన్న చెక్ చేస్తే ఇదే పోలీస్ స్టేషన్లో 8 కేసులు, క్రిమినల్ కేసులు బుక్ అయి ఉన్నాయి 8 కేసులు. ఆ 8 కేసుల్లో కూడా 4 కేసులు ఆల్రెడీ, 3 కేసులు ఆల్రెడీ ట్రయల్లో ఉన్నాయి, విచారణ ఎదుర్కొంటూ ఉన్నాడు ఆయన. ఒక కేసులో ఆల్రెడీ సీసీఐ వెయిటెడ్ అంటే ట్రయల్కి వెళ్ళబోతూ ఉంది. ఒక కేసు కోర్టులో ఆయన రాజీ పడడం జరిగింది. అలాగే ఇంకొక 2 కేసులు ఫాల్స్ కింద రెఫర్ చేయడం జరిగింది. అంటే ఆయన పైన పెట్టిన 2 కేసులు, 8 కేసులు, 2 కేసులు ఫాల్స్ కింద తీసేశారు. అంటే 2 కేసుల్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవం కాదని తీయడం జరిగింది. అంటే ఆయన పెట్టిన కేసుల్లోనే, ఆయన మీద పెట్టిన కేసుల్లోనే 2 కేసులు వాస్తవం కాదని ఎలా ఫాల్స్గా తీశారో, అలాగే దర్యాప్తు అయితేనే కానీ ఏ విషయం ఏంటనేది ఎంతవరకు అనేది ఎవరికి తెలియదు. అంతే తప్ప అది పూర్తయ్యే వరకు కూడా ఎవరు ఏంటనేది మనం నోటి మాటల ద్వారా చెప్పడం అది కరెక్ట్ కాదు. కానీ ఆయన ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి పోలీసు డిపార్ట్మెంట్